Hi, this is Priya. Welcome to Anantagiri News. Kalkoda Vidyut Substation Portishesi Chittupakala Gramala Vidyut Samasyaku Saswata Parishkaram Chupi Raboye Rojullo Marini Abhivruddhi Panulu Chesukundam. Karu Gurtuku Otu Vesi Marosari Aashirvadinchali Ani Vikarabad MLA Metko Anand Annaru. Shukravaram Marpalli Mandalam Kalkoda Shapur Tanda Damastapur Tanda Bhuchinpalli Taditara Gramallo Ennikala Pracharam Nirvahincharu. Ee Sandarbhanga Ayana Matladutu Congress Karnatakalo Eyadaniki Chetagani Sankshema Padakalu Telanganalo Istamante Nammi Mosa పోయే పరిస్థితుల్లో మన ప్రజలు లేరన్నారు. మీ గల్లీకొచ్చి మీ గడపకు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంక్షేమాన్ని అందించిన కారు గుర్తు కోటేసి మరోసారి ఆశీర్వదించాలి అని ప్రజలు కోరారు.
ఇప్పుడు మీ పథకాలు మీరు చెప్పుకోండి, మా పథకాలు మేము చెప్పుకుంటాము. ప్రజలు నిర్ణయిస్తారు, ఏది నచ్చితే వాళ్ళను వాళ్ళను ఎన్నుకుంటారు కదా. ప్రజాస్వామ్యం ఏమున్నది చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఎంత పెన్షన్ ఇచ్చింది అనేటటువంటిది మనకు తెలియదా? 10 ఏళ్ల కిసము కాంగ్రెస్ ఉన్నటువంటి 200 పెన్షన్ ఇచ్చింది. పక్కనే గీనే కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళే పాలిస్తున్నట్టు దాంట్లో 600 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడంట ఏది దమ్మన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారంట 4000 ఇస్తారంట. ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా చెప్పాల్సింది. మరి కేసీఆర్ గారు ఏం చెప్పిండు, మేము మొదటిసారి అధికారంలోకి వస్తే పెన్షన్ను 1000 రూపాయలు చేస్తాము అన్నాడు. చేసిండా లేదా? రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 2000 చేస్తామన్నాడు. చేసిండా లేదా? చూసినాం కదా, మనం అందరం పెన్షన్ తీసుకుంటున్నామా? మరి ఇప్పుడు ఈసారి గెలిచిన తర్వాత 5000 చేయబోతున్నాడు పెన్షన్, ఒక్కొక్కరికి 5000 చేయబోతున్నాడు. అదేగాక ఇప్పుడు అక్కడక్కడ గ్రామాలలో అంటున్నారు, ఏమంటున్నారు అంటే మా ఆయనకు పెన్షన్ వస్తున్నది కానీ మరి నాకేం లేదా, నా బతుకు తెరువు కావాలని చెప్పి మా ఆడపడుచులు కూడా అంటున్నారు కొంతమంది. అందుకని ఇప్పుడు సౌభాగ్య లక్ష్మి అనేటటువంటిది కొత్తది ఏం తీసుకొస్తున్నాడు అంటే, ఆ పెన్షన్లకు మగవాళ్ళ పెన్షన్లకు సంబంధం లేకుండా ప్రతి గ్రామం లోపల ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కులాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు ఇవ్వబోతున్నాడు మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పు, మనల్ని చెప్తా, ఇందాక మన వాళ్ళు చెప్పింది. ఇప్పుడు కేసీఆర్ సార్ లాగోడి పైసలు ఇస్తున్నాడు, మన అందరి బ్యాంకులలో పడుతున్నాయి, ఫోన్లలో టంగ్ టింగు టింగు అని మెసేజ్లు వస్తున్నాయి, వస్తున్నాయా రావట్లేదా? ఈ పార్టీ ఆ పార్టీ అని చూస్తలేడు. మెసేజ్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాకెప్పుడు వస్తుందని చెప్పి ఫోన్ చూసుకుంటున్నాడు. చూసుకుంటలేడా? బ్యాంకులు పోయి చెక్ చేసుకుంటున్నారు. మరి ఇది అని చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా పేరు రావట్టే అని చెప్పి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసి వస్తారు, ఢిల్లీలో పోయి ఎలక్షన్ కు సంబంధించిన దాంట్లో ఒక దరఖాస్తు పెట్టచ్చు. ఏం పెట్టినరు దరఖాస్తు అంటే, రైతులకంతా లాగోడి పైసలు రైతు బంధు పైసలు పనిచేయాలనంట. ఎందుకు పనిచేయాలి భయ్? అరే పనిచేయాలి అంతే, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ కు పేరు వస్తున్నది. అరే నువ్వు కూడా మంచి పని చేయి, నీకు పేరు వస్తుంది. ఎవడన్నా గది చెప్తాడా? లేకపోతే వాళ్ళు చేస్తలేరు, చేసేటోళ్ళని చేయనిస్తలేరు. ఇప్పుడు అదొక్కటే కాదు, ఈరోజు రైతు బంధు పనిచేయాలా లాగోడి పైసలు పనిచేయాలని చెప్పి దరఖాస్తు ఇచ్చింది. మరి ఇప్పుడు ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయి కదా, రేపు మళ్ళా దరఖాస్తు ఇచ్చి కేసీఆర్ నీళ్ళు కాబట్టి ఇవి కూడా పనిచేయమంటారు కావచ్చు ఆయన. ఎందుకయ్యా ఇక ఇంతగానం కూడా అవసరం లేదా? అది మళ్ళీ దరఖాస్తు పెట్టి 24 గంటల కరెంట్ వద్దని అది కూడా పని చేపిస్తారు కావచ్చు. మనం చూస్తున్నాం పెన్షన్లు కూడా ఇంతగానే పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారా? 2000 అవసరం ఆ ప్రజలందరికీ, మళ్ళీ 200 చాలని చెప్పి మళ్ళీ దరఖాస్తు ఇచ్చేటట్టున్నారు. మళ్ళీ వెంకట ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుందామా మళ్ళా? కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మా అక్క చెల్లెలు ఇందాక మా చాకలు మంజుల అక్క కావచ్చు ఇక్కడ వీళ్ళంతా మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, నేను లేవని చెప్పి చెప్తలే. మొత్తం కలు కూడా మొత్తము ఒక్క సమస్య కూడా లేదు అని చెప్పి నేను చెప్తలే. కానీ ఒక్కటి మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ సమస్యలు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక వచ్చినాయా లేకపోతే ముందటి నుంచి ఉన్నట్టేనా? ఇది ఆలోచన చేయాలి. 60 సంవత్సరాలు ఏళ్ళినటువంటి కాంగ్రెస్ తీర్చనటువంటి సమస్యలనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇందాక మా చెల్లెలు శ్రీవిత చాలా మంచిగా చెప్పింది, వాళ్ళ పెళ్లి అయి 12 ఏళ్ళు అయిందంట, 2 బిందెలు పెట్టి మోసుకొచ్చేది, మా కష్టం తీర్చింది కేసీఆర్ సార్ అని చెప్పి సభాముఖంగా చెప్పింది. ఇప్పటికైనా కాంగ్రెస్ గుర్తొస్తలేదా? మీ ఇండ్ల కాడికి నీళ్ళు వస్తలేవా? నీళ్లు రాగానే నల్ల తిప్పుకొని పైపు వేసుకొని బాత్రూమ్ల దాకా పట్టుకుంటున్నారు కదా, ఇది వాస్తవంలో కాదా? మీకు రైతు బంధు పడతలేవా? 24 గంటల కరెంటు మీరు వాడుకుంటలేరా? నీళ్లు తాగబడుతుంది, పెళ్ళి అయితే పైసలు తీసుకోబడుతుంది కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకు, పెన్షన్ తీసుకోబడుతుంది, రైతు బంధు తీసుకోబడుతుంది, రైతు బీమా తీసుకోబడుతుంది, పిల్లలు పుడితే కేసీఆర్ కిట్టు తీసుకోబడుతుంది, అన్ని తీసుకునే ఉంటారు పక్క పార్టీ వాళ్ళు. మళ్ళా వచ్చి కేసీఆర్ ఏం చేసి ఉండవు అంటుంటారు. పిలిచి ఒక్కొక్కటి కూర్చోబెట్టి నీ ఇంటికి ఇది వస్తుందా అని అప్పుడు ఒక్కొక్కసారి నిలదీస్తే అప్పుడు సక్కగైతే ఏం చేసింది? ఈ సమస్యలన్నీ మీరు మొత్తం ప్రతి ఒక్కటి తీర్చుకుంటా వస్తే ఇప్పుడు ఒక్క సమస్య ఉండేది కాకుండా కదా, ఇది వాస్తవమా కాదా? ఇది ఆలోచన చేయరు. మా దగ్గర ఇది లేదు. మరి మీరు ఏడ్చి మీరు సక్క చేయడమైనందుకే కదా, 60 ఏళ్ళు మీరు సక్కగా చేయనందుకే మిమ్మల్ని తీసి నేల కొట్టేసేసి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చింది.
కోసుకొని అడగడానికి వస్తారు ఇక ఇది చేసేనాలి కానీ ఏమది కదా మీరు ఏడవనట్టే కదా ఒక సంవత్సరం కరెంట్ సమస్య తీరుస్తిమి ఒక సంవత్సరం నీళ్ళ సమస్య తీరుస్తిమి ఒక సంవత్సరం రైతు బంధు పెంచుకుంటా పోతున్నాం ఒకటొకటి మేము చేసుకుంటా వస్తున్నాము మీరందరం చేసిందంటే 60 ఏళ్ళు కుప్ప కుప్పలాగా చేసిరు చెత్త కుప్పలాగా చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ చెత్తనంతా ఒక్కొక్క గ్రామంలో మేము ట్రాక్టర్లు పెట్టి ఏరిస్తా ఉన్నాము ట్రాక్టర్లు పెట్టి తీసుకపోయి చేస్తా ఉన్నాము అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా పొందబెట్టిండు ఈ రోజు మళ్ళా వచ్చేటటువంటి ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పొందబెడతారు మాట్లాడే ముందు మీ నాయకునికి చెప్పాలా అరే మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తున్నాయి మమ్మల్ని ఎందుకు పంపిస్తావు మా ఇంట్లో కూడా కళ్యాణ లక్ష్మి వస్తుంది మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టి పంపిస్తావు మా ఇంట్లో కూడా పెన్షన్ తీసుకుంటున్నారే మా మేము కూడా 24 గంటల కరెంటు వాడుకుంటున్నాము మేము కూడా రైతు బంధు వాడుకుంటున్నాము మమ్మల్ని బలిపశువు చేయకని చెప్పి మా అన్నదమ్ముళ్ళంతా ఆయనకు ఆ పెద్ద మనిషికి చెప్పాలి మీ కాంగ్రెస్ పెద్ద మనిషికి చెప్పాలి మీరు బలిపశువులు కావద్దు తమ్మి మీరంతా మా వాళ్ళు మీరంతా మా అన్నదమ్ములు మీరంతా మా వాళ్ళు వాళ్ళ చేతుల లోపల మీరు కీలు బొమ్మలాగా కావద్దు వాళ్ళు ఎందుకంటే ఈ దానికి సంబంధం లేదు కాబట్టి ఉంటే ఈడ లేకపోతే పట్నంలో పోయి ఉంటారు వాళ్ళకేం మనమైతే ఈ వికారాబాద్ నియోజకవర్గం నేను ఉట్టి పెరిగినాం గిన్నె ఉంటాం కదా వాళ్ళకేం ఏడుస్తుంది చెప్పు కాబట్టి ఇప్పటికైనా పార్టీ అయితే మాకు కూడా కావాలని మా అక్కలు పెడుతున్నారు మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాం మీరు మా వాళ్ళు తండావాసులందరూ ఊరళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళు మా అన్నలు మా తమ్ముళ్ళు ఎవరో ఎవరు పనికి మాలినాడు ఫోన్ చేస్తారు వాళ్ళ మత్తులో వాడొద్దని చెప్పి నేను ఇందాక కల్కూడలో చెప్పొచ్చిన అదే ముచ్చట ఈడ కూడా చెప్తున్నా మీకు ఏం పథకాలు కావాలన్నా కాంగ్రెస్ నమ్ముకుంటే రావు బీఆర్ఎస్ నమ్ముకుంటే వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇప్పిస్తాము వీటికి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పిస్తాము బీజేపీ వాళ్ళకి ఇప్పిస్తాము ఎవరున్నా కానీ అందరిని అక్కున పెట్టుకొని కడుపున పెట్టుకొని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక